వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా ఛానల్ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరికి కూడాను శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ కూడా శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభకృతనామ సంవత్సరానికి స్వస్తి పలికి శోభకృతనామ సంవత్సరంలో అడుగుపెట్టేశాం. గత సంవత్సరం అంతా కూడా శుభాలు జరిగింది కదా, ఈ యొక్క శోభకృత అంటే శోభనం, అన్నీ అద్భుతం, ఆ యొక్క ఫ్రూట్ని అనుభవించే ఒక సంవత్సరం. ప్రతి వర్గం వారు కూడా ఆ యొక్క ఫ్రూట్ని అనుభవించే శోభకృతనామ సంవత్సరం. ఈ శోభకృతనామ సంవత్సరం కూడా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థిస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ శోభకృతనామ సంవత్సరం ఎలా ఉంటుంది, ఎవరు వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు, ఈ సంవత్సరం ఏ రాశులు, ఏ యొక్క రాశికి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే జాతకం అస్ట్రాలజీ అనేది ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం. హైందవ సాంప్రదాయంలో ఇదొక, దీనికి ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి నెల మనము మాస ఫలితాలు చెప్తున్నాం చూస్తారా, దానికి ఈ యొక్క ఫలితం కాస్త భిన్నంగా ఉంటుంది. ఒక సంవత్సరానికి సంబంధించింది మనం చెప్తున్నాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం మనకి ఎవరు, ఎవరైనా ఒక ఆర్గనైజేషన్కి ఒక హెడ్ ఉంటారు కదా, అలా ఈ శోభకృతనామ సంవత్సరానికి హెడ్ అంటే రాజు బుధుడయ్యాడు. సౌమ్యుడు, బుధుడు అనగానే సౌమ్యుడు, అన్ని రకాలుగా అనుగ్రహాన్ని అలా వర్షంగా కురిపించేసే ఒక వ్యక్తి. మంత్రి ఎవరున్నాడు, శుక్రుడు. ఇంకా ఐశ్వర్యమే కదా, వీళ్ళిద్దరు కూడా ది బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఆర్గనైజేషన్ అంతా ఎంత బ్యూటిఫుల్గా రన్ అవుతుంది. అలాంటి ఒక సంవత్సరంలో అన్ని రకాలైనటువంటి ఆ శుభకృతిలో ఉన్న ఫలితాన్ని శుభకృతిలో ఇలా వెదజల్లడానికి ఈ ఇద్దరు మిత్రులు మన కోసం ప్రయత్నం చేసి అందించబోతున్నారు. ఎలా ఉంది ఈ సంవత్సరం, ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమానం ఉండాలి, మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవచ్చా, ఇలాగే ఉండాలా, నాకు బాగా ఆదాయం ఉందంటే ఏం చేయాలి, ఆదాయం తక్కువ ఉందంటే ఏం చేయాలి, అవమానం ఎక్కువ ఉంది అని అంటే దాన్ని ఎలా మనం సర్దుకోవాలి అనే దానికి, ఇప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చున్నారు అనేదాన్ని తీసుకోవడానికి చూస్తున్నాం. ద్వాదశ రాశులకు కూడా రాహువు, కేతువు, మేషం మరియు తులా రాశులు ఉన్నారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది. నేను చెప్తున్నాను చంద్రమౌళి వెంకటేష్ శర్మ అని నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇది రాహు కేతువు మారుతున్నారు అన్నమాట, తిరోగమనంలో ఉన్నారు కాబట్టి మేషంలో ఉన్న రాహువు మీనంలోకి, తులాలో ఉన్న కేతువు కన్యలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఒక ఎలా ఉంటుందంటే శని భగవానుడు కుంభరాశిలో, గురు భగవానుడు మీనరాశిలో ఉన్నారు. ఇది ఓవరాల్ ఈ సంవత్సరంలో ఉన్నటువంటిది. ఈ యొక్క గురువు ఏప్రిల్ 22వ తారీఖున ప్రవేశిస్తున్నారు, కొద్ది కాలం ఉంటారు, అది 5/6/2023 వరకు వక్రీకరిస్తారండి. అదేవిధంగా శని భగవానుడు 5/11/2023 అవుతారు, మళ్ళీ 16/6/2023 వక్రీకరించి మకరంలో సంచరిస్తూ మళ్ళీ 5/1/23 మళ్ళీ ఇలా అవుతూ ఉండడంతో మీకు చేసే అన్ని పనుల్లో కూడాను ఆదాయ వ్యయాలు ప్రతి రాశి వారికి నిర్ణయించడం ఉంటుంది. ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయని దాన్ని బట్టే ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ ప్లేస్లో ఉన్నారు కదా, ఏ రాశికి రాజపూజ్యం ఎంత ఉంది, ఏ రాశికి ఇలా ఉంటుందని చెప్పడంలో దీని పట్ల మీ జాతకాన్ని బట్టి మీకు అన్ని జరుగుతుంది. మీ యొక్క పూర్తి జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి. గురుగ్రహం అందరికీ అదృష్టాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు చూడండి, ప్రతి 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ప్రతి జీవితం ప్రతి 45 రోజులకు ఒక్కసారి 5 సార్లు, ఈ యొక్క ఓవరాల్గా 5 సార్లు ఒక సంవత్సరంలో శుక్రుడు మారుతాడు. అంటే అనుగ్రహం, ఐశ్వర్యం, అదృష్టం జస్ట్ అలా వచ్చిపోతూ ఉంటుంది. ప్రతి 45 రోజులకు ఒకసారి ఆ వచ్చినప్పుడు మనం దాన్ని ప్లగ్ చేసుకోవాలండి, దాన్ని ముందు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 70 రోజులకు ఒకసారి మారుతుంటాడు కాబట్టి శుక్రుడికి ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు అనమాట ఆ శుక్రుడు. మనం దాన్ని పట్టుకోవాలి, జీవితంలో మార్పులకు సిద్ధంగా ఉండాలండి. చూడండి, ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే జీవితంలో మార్పులకి సిద్ధంగా ఉండండి. ఇంకా మనం పాత జీవితమే జీవిస్తామా లేదా ఇంకా కొత్త జీవితానికి మనం అవకాశం ఇస్తామంటే శోభకృతనామ సంవత్సరం మీకు అవకాశాలు 1000% ఇస్తుంది. దాన్ని మీరు మార్చుకుంటూ ఉండడానికి వెళ్ళండి ముందుకి. మనకు నేచర్ మనకు చాలా ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఎలా చూపిస్తుందంటే చూడండి, మనకు ఆకులు రాలే కాలం వస్తుంది, అన్నీ పోతుంది, తర్వాత మంచి ఎండాకాలం వస్తుంది,
విపరీతమైనటువంటి వేడి తాపడం, తర్వాత వెంటనే వర్షాకాలం వస్తుంది, తడుస్తూ ఉండడం, వెంటనే చలికాలం వస్తుంది. అంటే మన శరీరాన్ని కాలానికి తగ్గట్టుగా మనం ఎలా మారుతున్నామో ఈ యొక్క జాతకం కూడా ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో కూడా ఇలాగే ప్రతి రాశి వారికి ఇలాంటి మార్పులన్నీ వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం మార్చుకుంటూ ఉంటే చాలా మంచిది అని కూడా మనం చెప్తున్నాం. శోభకృతనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉందని మనం చూడడానికి ముందు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. మరి ఇలా మిశ్రమంగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, భగవత్కృప ఎలా ఉందనంటే మీరు టాప్ 3లో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఒక ప్లేస్లో ఉన్నారు. అయినా కూడా ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంది అని అంటే, పురుషులకు 60% లాభంగా ఉంది, స్త్రీలకు 58% లాభంగా ఉందని కూడా చెప్పచ్చు. మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అష్టమ స్థానంలో గురు రాహు చండాలను కాబట్టి కాస్త ఒడిదుడుక్కులు ఉన్నా పట్టిందలా బంగారంగా ఉంటుందండి. రుసరుసలు ఉంటాయి ఎక్కువ, ఎవరెవరి మధ్యలో, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, పార్ట్నర్స్ మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఇవన్నీ కూడా కొంచెం ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. కాస్త దీన్ని నోటీస్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. గురు, శని, శుక్రుడు, సూర్యుడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు. కన్యారాశి వారికి జీవితం చాలా బాగా మారిపోతుందండి ఈ యొక్క సంవత్సరం. సమాజంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు, గొప్పవాళ్ళని పరిచయం అవుతుంది. వారి ద్వారా మీ యొక్క జీవితంలో ఒక మార్పులు చేర్పులు కూడా జరగబోతుంది. మీరు మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కన్యారాశి వాళ్ళని చెప్పచ్చు. వివాహం కానీ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం, ఎందుకంటే గురుగర్గం బాగున్నాడు కదా. 7వ స్థానంలో గురు, 6వ స్థానంలో శని, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం, సమయం ఆసనమయ్యింది అని కూడా చెప్పచ్చు. ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే శత్రులు మిత్రులు అవడం అంటే ఇది గొప్ప వ్యక్తుల పరిచయంతో సాధన సాధించే ఒక సమస్య. దీంట్లో ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. గడ్డు కాలం నుంచి బయటపడి అద్భుతమైనటువంటి స్థానంలోకి వస్తున్నారు. ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం మాత్రం కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు వెళ్తూ ఉంటారు, అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రత్యేకించి ఈ కళాకారులకి, సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మిశ్రమమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. జాగ్రత్త, బాగా ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది పై అధికారుల దగ్గర నుంచి. డిఫెన్స్, పోలీస్, లాయర్, డాక్టర్స్, వీళ్ళందరూ సర్వీస్ ఉంటారు, సెక్టార్లో ఉంటారు సార్, వీళ్ళందరికీ కూడాను ప్రెషర్స్ అనేది ఎక్కువ ఉంటుంది పై అధికారుల నుంచి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి.